హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎపిసోడ్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే కనుక లియో నుంచి అయితే కనుక ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. అయితే అప్రాక్సిమేట్లీ దగ్గర 3 నిమిషాలకు ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. అయితే ట్రైల్ ఫస్ట్ మనం రివ్యూ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. దాని తర్వాత బ్రేక్ డౌన్ చేసి చెప్తాను కొన్ని విషయాలు అయితే కనుక. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ అయితే కనుక ఒక్కటే అనిపించింది. 3 నిమిషాలు ట్రైలర్ ఇచ్చి కూడా మనకి ఏమీ అర్థం కాకుండా చేశారు. చాలా బ్రిలియంట్గా ఎడిటింగ్ అయితే చేశారు అనిపించింది అనమాట. జస్ట్ ఒక చిన్న స్టోరీ ప్లాట్ని కానీ దేన్ని రివీల్ చేయకుండా ఓన్లీ మన మైండ్ని కన్ఫ్యూజ్ చేస్తున్నట్టుగానే ఉందన్నమాట. కానీ చూడడానికి ఇది సంథింగ్ బిగ్ లాగా అనిపిస్తుంది అనమాట. మనకి ఎల్సీయూలో పాట అని చెప్పేసి ఎక్కడ కన్ఫర్మేషన్గా చిన్న చిన్న డీటెయిల్స్ తప్ప పెద్దగా ఏమి కనిపించలేదు. బట్ కంప్లీట్లీ న్యూ, కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉందన్నమాట. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇవన్నీ కూడా టాప్ నోచ్ ఉన్నాయి. ఇంకా లోకేష్ కనకరాజ్ మార్క్ అయితే కనిపించింది. ఎందుకంటే మనకు లాస్ట్ టైం విక్రమ్ ట్రైలర్ చూసినప్పుడు కానీ కొంచెం హిడెన్ డీటెయిల్స్ ఉన్నాయి, కానీ పెద్దగా ఏమి రివీల్ చేయకుండా మంచి క్యూరియాసిటీ మెయింటైన్ చేశారు. సేమ్ ఇది కూడా అలాగే అనిపించింది. ఆ ట్రైలర్ అయితే కనుక అదిరిపోయింది అనమాట. అయితే కొన్ని హిడెన్ డీటెయిల్స్ అయితే కనుక గమనించాను. వాటిని అయితే కనుక ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే కనుక దీంట్లో హీరోది నెగిటివ్ క్యారెక్టరా పాజిటివ్ క్యారెక్టర్ అని చెప్పేసి అది కన్ఫర్మ్ చేశారు. ఖచ్చితంగా హీరోది పాజిటివ్ క్యారెక్టరే. అంటే పాజిటివ్ టీంలోకి లైక్ ఢిల్లీ ఇంకా విక్రమ్ టీంలోకి వెళ్ళిపోయాడు అనమాట లియో. ఎందుకంటే ఇక్కడ ఇంకొక డౌట్ కూడా ఉంది, డ్యూయల్ రోలా అని చెప్పేసి ఒక డౌట్ అయితే క్రియేట్ చేశారు ట్రైలర్ ద్వారా. బట్ డ్యూయల్ రోల్ అయితే ఉండదు. ఇంకా వాళ్ళంతా క్లియర్గా చెప్తున్నారు కదా, మీరు ప్రపంచానంతా మోసం చేయొచ్చు కానీ నన్ను మాత్రం మోసం చేయలేదని సంజయ్ దత్ గారి క్యారెక్టర్ చెప్తుంది కదా. సో అలాగే తను మ్యానిపులేట్ చేస్తుండొచ్చు డ్యూయల్ రోల్ లాగా. అయితే మేజర్లీ తెలిసిన విషయం ఏంటంటే కనుక ఇది ఒక సెటప్ లాగా అనిపించింది అనమాట. ఎల్సీ ఎక్స్టెండ్ చేయడం కోసం ఇది ఒక సెటప్ లా అనిపించింది. మోస్ట్ ఆఫ్ ద కొత్త క్యారెక్టర్లు అన్నిటిని కూడా దానికి ఈ ట్రైలర్ ద్వారా ఇంకా ఈ మూవీ ద్వారా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు అనమాట. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి లియో అక్కడ పార్థీబన్ అని చెప్పేసి అంటే 2 షేడ్లో అయితే కనుక చూపించబోతున్నారు మన విజయ్ గారిని. ఇంకా దాని తర్వాత దాస్ అండ్ కో అండ్ అంటే మన సంజయ్ దత్ గారు దాస్, దాని తర్వాత హర్నాల్ దాస్, మన అర్జున్ సర్జా గారు, దాని తర్వాత గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారు ఏమో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ కింద చూపించారు. ఇంకా దాంతో మలయాళం యాక్టర్ను కూడా ఒక ఆయన చూపించారనమాట ఒక ప్రామినెంట్ రోల్లో. దాని తర్వాత మెస్కిన్ డైరెక్టర్ను కూడా పాజిటివ్ వేలను చూపించారనమాట. ఇంకా దాంతోపాటుగా ఒక సైకోపాత్ క్యారెక్టర్ని అయితే ఇంట్రొడక్షన్ చేశారు. సో మైట్ పాసిబుల్ ఇది చైల్డ్హుడ్ ఆర్నాల్డ్ దాస్ కూడా అయ్యుండొచ్చు. ఇంకా అండ్ ఆఫ్కోర్స్ తను 2 షేడ్లో కనిపించినప్పుడు తన ఫ్యామిలీలో తన వైఫ్ కింద త్రిషాన్ గారిని ఇంకా తనకు ఒక కూతురు కూడా ఉన్నట్టు చూపించారనమాట. సో మైట్ పాసిబుల్లీ ఒక లియో అంటే ఒక ఓల్డ్ గ్యాంగ్స్టరు తను ఏ విధంగా జనాలందరినీ మ్యానిపులేట్ చేసి తను ఒక హ్యాపీ లవ్ లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు తన్ని దాసన్కో కనిపెట్టి తనని మళ్ళీ రీబ్యాక్ చేయడం కోసం, రీఫామ్లో తీసుకురావడం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేశారు, ఈ మధ్యలో జరిగిన కాన్సిక్వెన్సెస్ అంతా చూపించబోయే అవకాశం ఉంటుంది అనమాట మూవీ. అయితే కంప్లీట్ డిఫరెంట్ సెటప్ని అయితే ఉపయోగించారు. అంటే ఒక పక్క మనకి తిరుచి డ్రగ్ బస్ట్ అప్పుడు ఢిల్లీ ఇంకా రోలెక్స్ క్యారెక్టర్స్, విక్రమ్ క్యారెక్టర్స్ ఏ విధంగా యూనిట్ అయ్యి ఒక పక్కన చేస్తున్నారో, అలాగే ఇక్కడ వేరే ఏదైనా ఒక కేసు కోసమో లేకపోతే సిమిలర్ ఇష్యూ కోసమో ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో మనకి లియో తన గెటప్ని మొత్తం చేంజ్ చేసుకుని తను మ్యానిపులేట్ చేసుకుని ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు తన ప్రీవియస్ లైఫ్ గురించి తవ్వి బయటకు తీసుకురావడానికి చేసిన ప్రయత్నంలాగా అనిపిస్తుంది అనమాట. సో 2 వేరు వేరు చోట్ల జరిగిన ఇన్సిడెంట్స్ ఒకేసారి ఒక్క ఇన్సిడెంట్ ద్వారా కనెక్ట్ అయితే ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి అయితే కనుక ఈ మూవీ ఉండబోతుందని క్లియర్గా తెలుస్తుంది. ఇంకా కొంతమందికి ఇది ఎల్సీఏలో పార్టా లేకపోతే డిఫరెంట్ మూవీ అని చెప్పేసి చాలా మంది డౌట్ ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఎల్సీఏలో పార్టే. కాకపోతే ఒక సెట్ ఆఫ్ రీజియన్లో జరిగిన కథ ఏమో మన ఢిల్లీ రోలెక్స్ ఇంకా విక్రమ్ తాలూకా కథ, ఇంకా ఇంకొక సెట్ ఆఫ్ రీజియన్లో జరిగిన కథ ఏమో మన లియో కథ అనమాట. అది ఈ రెండింటికి మధ్య కామన్ పాయింట్స్ లింక్ చేస్తూ చాలా బ్రిలియంట్గా స్క్రీన్ ప్లే అయితే రాసుకున్నట్టు తెలుస్తుంది అనమాట. ఇంకా ఆ ట్రైలర్ కట్లను మీకు అర్థమైపోద్ది ఎంత బ్రిలియంట్గా ఎంత తెలివిగా ఆ స్టోరీని రెండింటిని యునైట్ చేయడానికి ఒక పాయింట్ ఏర్పరచుకున్నారని చెప్పేసి. ఇంకా రాబోయే రజనీకాంత్ గారి మూవీ కూడా ఎల్సీలో పార్ట్ అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో కూడా తెలిపారు లోకేష్ కనకరాజ్ గారు. అయితే పర్టికులర్గా జనాల్ని సర్ప్రైజ్ చేయడం కోసం కొన్ని ఇన్సిడెంట్ని అయితే దాచిపెట్టారనమాట. ఒక సెటప్ అంటే లియో తన ఫుల్ ఫామ్లో ఉన్నప్పుడు ఏం జరిగిందనే దాంట్లో కనుక మనకి ఈ కార్తీ గారు యాజ్ మన ఢిల్లీ క్యారెక్టర్, ఇంకా రోలెక్స్ క్యారెక్టర్, విక్రమ్ క్యారెక్టర్ ఇవన్నీ కూడా మనకి ఇంట్రడక్షన్ అవుతాయి. దాని తర్వాత జరిగిన కథనే మన ఇప్పుడు ఓల్డ్ ఏజ్లో ఉన్న మన లియో క్యారెక్టర్ జరుగుతున్న కథ కింద చూపించి రెండింటిని కనెక్ట్ చేస్తారనమాట. అది వీటిలన్నింటినీ కూడా జనాలకి హై ఆక్టేన్ ఎక్స్పీరియన్స్ అవ్వడం కోసం ఒక క్లైమాక్స్ పోర్షన్లో ఎప్పుడో ఒక్కసారిగా అందరి క్యారెక్టర్లని రివీల్ చేసి కనెక్షన్లు అయితే కనుక రివీల్ చేస్తారనమాట. సో అలా చేస్తే కనుక మంచి ఇంపాక్ట్ ఉంటుందన్నమాట మూవీ మీద. సో అలా ప్లాన్ చేశారనమాట లోకేష్ కనకరాజ్ గారు. అయితే ఇంకా కొన్ని హిడెన్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అయితే తర్వాత వీడియోస్లో మనం బ్రేక్ డౌన్ చేసి చెప్పుకుందాం. అయితే లోకేష్ కనకరాజ్ గారు అంటే కనుక ఎంతో కొంత క్యూరియాసిటీ ఉంటుంది అనమాట. ఇంకా కాంట్ వెయిట్ ఫర్ లియో అనమాట. ఖచ్చితంగా చాలా డిఫరెంట్ డిఫరెంట్ సర్ప్రైజ్లు అయితే ఉంటాయి మనకి. సో మనం చూద్దాం మరి మూవీ వచ్చాక ఇంకెన్ని సర్ప్రైజ్లు ఎక్స్పీరియన్స్ చేస్తాము. సో మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కమెంట్లో తెలియజేయండి. ఇంకా వీడియో కనుక మీరు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.